అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎదురు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం గతంలో ఎమ్మెల్యేలకు మంత్రులకే లేదు. మరి వాళ్ళు మాట్లాడారు, మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పాలన లోపాన్ని తెలుసుకున్నారు. జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఏ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతారంటే ఎవరొద్దు అంటారు? ప్రజలు ఓట్లేసింది ఎమ్మెల్యేని ఇంట్లో కూర్చోమనో లేదంటే ఒక ఆఫీస్ పెట్టుకుని కూర్చోమనో లేదంటే పక్క రాష్ట్రంలో బిజినెస్లు చేసుకోమని కాదు కదా. ఇప్పుడు ఈయన ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టారనో సచివాలయ వ్యవస్థ పెట్టారని ప్రజల్లోకి వెళ్తే ఎవరు కాదంటారు? కొంతమంది వెళ్ళట్లేదు, ఒక 4-5 ఎమ్మెల్యేలు తిరగట్లేదా ఈ 150 మందిలోను? కానీ మిగిలిన వాళ్ళు ఆ పని ఎందుకు చేయలేదు? నిజంగా అది ఎమ్మెల్యేలది తప్పితంగా మనం ఎందుకు చూడకూడదు? అది నా ప్రశ్న. వ్యతిరేకంగా నేను పెద్ద మాట అనేటువంటి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. తిరుగుబాటు కూడా, రాజకీయ తిరుగుబాటు కూడా ఇలాంటి అంశాలు బీజాలు పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది మీరు ప్రజల్లో గిన విశ్వాసం గిన చూరగనకపోతే రానున్నటువంటి కాలంలో మనం కుప్ప కూలిపోతాం అనేటువంటి మాట వాడి. జీవితంలో ఏ అడుగు వేసినా కూడా క్వాలిటీ లేకుండా అడుగు వేస్తే కుప్పకూలిపోతాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూడబోతోంది అనేటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నది. వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ప్రధానంగా రెండు కీలక అంశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారాయి. ఒకటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంతో పోలిస్తే దూకుడు పెంచారు. అలాగే కుల సమీకరణాలకు సంబంధించి ఆయన మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, అలాగే వైసీపీ నేతలకు ప్రభుత్వానికి ఆయన విసురుతున్న సవాళ్లు. ఇక రెండోది, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక థ్రెట్ మొదలైందా? జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా నిర్వహించిన వర్క్షాప్లో ఒక ఇంటిమేషన్ అనేది ఆల్రెడీ ఇచ్చేశారా? ఈసారి ఖచ్చితంగా దాదాపు ఒక 40-50 మంది ఎమ్మెల్యేలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెక్ తప్పదు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. ఓవరాల్గా ఈ రెండు అంశాలు మేము చర్చిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్తే అండి. సార్, మొదటగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, కానీ రీసెంట్గా మన మండపేట కానీ లేదంటే భీమవరం కానీ ఈ ఆయన మాటలు చూసినప్పుడు చాలా పరిణితి అయితే కనిపిస్తోంది. అదే టైంలో ఆయన అడుగుతున్నారు జనసేనని గెలిపించండి, నన్ను సీఎం చేయండి అని ఒక రకంగా మండపేట సభలోనూ ఓపెన్ అయ్యారు, భీమవరంలో కూడా ఒక సంకేతం ఇచ్చారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఈ రెండు మీటింగుల్లో? పవన్ కళ్యాణ్ గారిలో ఏమైనా మార్పు కనిపించిందా? జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో నేరుగా, అంటే వాళ్ళ కార్యకర్తలతోనూ ప్రజలతోనూ మాట్లాడేటువంటి విషయాల్లో ఒక రాజకీయ పరమైనటువంటి ఒక స్పష్టతనైతే ఇచ్చినట్టుగా కనపడింది. జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి, గతంలో మీరు ఒక అవకాశం ఇవ్వండి అంటే జగన్ మామయ్యకి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఒక అన్నయ్యకి అవకాశం ఇవ్వండి అనేటువంటి విధంగా ఆయన స్పష్టమైనటువంటి, జనసేనకు మీరు మద్దతు ఇస్తే జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఒక మెరుగైనటువంటి పరిపాలన అందిస్తుంది అనేటువంటి ఒక స్పష్టత ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా తాను 25 సంవత్సరాల పాటు రాజకీయాలు చేయడానికి వచ్చానని, ప్రశ్నించడానికి వచ్చానని, అధికారం ఉన్నా లేకపోయినా చూడా ప్రశ్నిస్తాను అనేటువంటి విధంగా చాలా విధాలుగా మాట్లాడారు. ఇప్పుడు మాత్రం చాలా స్పష్టత ఇచ్చారు, జనసేనకు మీరు అవకాశం ఇచ్చి ఓట్లు వేస్తే మంచి పాలన అందిస్తామనే. ఇందులో సింగిల్ అజెండా ఏమన్నా కనిపించిందా మీకు ఆయన మాటల్లో? నేను సింగిల్ గా వెళ్ళాలనుకుంటున్నాను అనే ఆలోచన ఉన్నట్టుగా ఏమన్నా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయా? అయితే ఆయన వ్యాఖ్యల్లో సింగిల్ గా వెళ్ళాలి అనేటువంటి వ్యాఖ్యలు కనపడలేదండి. ఎందుకోసం అనంటే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటల్లో చాలా స్పష్టత ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పారండి. అంటే జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఏమి చెప్పలేదు. అలా అదే విధంగా జనసేన బీజేపీ కలిసినటువంటి ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పలేదు. వైసీపీ లేనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున 40% ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేకుండా వైసీపీ వ్యతిరేక ప్రభుత్వం ఇంకా ఎలా ఏర్పడుతుంది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. సరే, అంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా వైసీపీ లేని ప్రభుత్వాన్ని చూడబోతున్నాము అని చేసిన వ్యాఖ్యల్లో ఆయన ఇంకా పొత్తు మీదే దృష్టి సారిస్తున్నారు అనుకోవాలా? సింగిల్ గా వెళ్లేంత సాహసం జనసేన లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారని అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా జనసేన పార్టీని బలం పుంజుకునేటువంటి విధంగా
తన ప్రయత్నాలు తను చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు జనసేన అందుకనే తన కార్యకలాపాల వేగాన్ని కూడా మరింత పెంచింది ఇప్పుడు ఏకకాలంలో ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సండే అదే విధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా కౌలు రైతుల యొక్క వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకునేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు మరోవైపున గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ కంటిన్యూస్ గా 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్ల దుస్థితి మీద వాళ్ళు డిజిటల్ క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ విధమైనటువంటి వేగం గతంలో ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నుంచి మనం చూసి ఉండలేదు అంటే పూర్తి స్థాయిలో జనసేన తన బలాన్ని పెంచుకుంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మిగతా వాళ్ళని కలుపుకోలేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది అంటే ఈ కలుపుకోపోయే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు మీరన్నట్టు కౌలు రైతు భరోసా యాత్ర గాని లేదు అంటే డిజిటల్ క్యాంపెయిన్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ ఒక రకంగా మంచి ఊపే తీసుకొచ్చాయి ఈ రెండు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి అవి ఓట్ శాతాన్ని పెంచుతాయా లేదంటే సీట్లను తెచ్చి పెడతాయా గతంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పొలిటికల్ టూరిస్ట్ అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేశారు అదే విధంగా వీకెండ్ లో కాల్ షీట్లు ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి అదే విధంగా షూటింగ్ మధ్యలో షూటింగ్ గ్యాప్ లో మాత్రమే ఆయన రాజకీయాలు చేస్తారు అనేటువంటి ఆరోపణలు కూడా చేశారు ఇప్పుడు అలాంటి నోళ్ళన్నింటిని మూతబడేటట్టుగా ఈ రోజున వరుస కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో జనసేన పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ ను పెంచుకోవటానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఆయన పవన్ కళ్యాణ్ గారు అందుకనే పదే పదే ఎన్నికలు ఆయన జరిగేటువంటి ఈ సభల్లో కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి సభలు కాకపోయినప్పటికీ రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటి మీద పెట్టేటువంటి సభల్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు మీరందరూ కూడా నా మీద అభిమానంతో వస్తున్నారు సీఎం సీఎం అని అరుస్తున్నారు అంతా బాగానే ఉంది ఓట్లు వచ్చేసరికల్లా మీరు వేరే వాళ్ళకు ఓట్లు ఇస్తున్నారు గతంలో ఇదే అంశాన్ని ఒక ఆయన నిర్భయంగా కూడా చెప్పారు పోయిన ఎన్నికల్లో మీరు కొంతమంది వైసీపీకి కూడా ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు అని మీరు నాకు ఓట్లు వేయకుండా ఎలా సీఎం అవుతాను ఎలా జనసేన పార్టీ గెలుస్తుంది అనేటువంటి ప్రశ్నని తన అభిమానులకి తన కార్యకర్తలకు వాళ్ళందరికీ వేసినటువంటి ప్రశ్న ఉంది అందుకోసమనే తన ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవడానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎంత మేరకు పెరుగుతుంది అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం కానీ అంటే ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల మీద లేదంటే ఉత్తరాంధ్ర మీద అంటే జనసేనకు పట్టున్న ప్రాంతాల మీద దృష్టి పెడుతున్నారు కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లక్షల ఓటింగ్ నియోజకవర్గాన్ని మనం తీసుకున్నా ఇంతకుముందు జనసేనకి ఒక 20,000 మాక్సిమం అయితే ఒక నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు కానీ ఇప్పుడు ఆ ఓటు శాతం ఒక 40,000కి వెళ్ళినా పెద్దగా ఉపయోగం ఉండదు ఖచ్చితంగా 70-75,000 వరకు ఓటింగ్ తెచ్చుకుంటేనే గెలుపు అనేది లేదంటే ఓటు శాతం వచ్చింది తప్ప గెలుపు గెలవలేదు మళ్ళీ సీట్లు రాలేదనే పరిస్థితి వస్తుంది దానికి సంబంధించి ఇప్పుడు ఏం చెప్తున్నారు షణ్ముగ వ్యూహం అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి 6.5% ఓట్స్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి అదే విధంగా మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసేసరికల్లా వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాల్లో వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్ కింద మనం చూస్తే సుమారుగా 23 నుంచి 28% వరకు కొన్ని చోట్ల 30% పైన కూడా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే అన్ని చోట్ల వాళ్ళు పోటీ చేసినటువంటి పరిస్థితి లేకపోవచ్చు అయితే ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో గతంలో కన్నా భిన్నంగా వీళ్ళు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాం మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము అధికారంలోకి వస్తే మేము ఇవి చేయగలుగుతాము ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యాలు ఇవి అందుకని వాళ్ళు నేరుగా పోరాటం చేస్తూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అయితే అది అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేలాగా ఉంటుంది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు సపోజ్ మీరన్నట్లుగా గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా జనసేనకు కొంత బలం ఉంది అదే విధంగా ఉత్తరాంధ్రలో కూడా బలం ఉంది అందుకనే గోదావరి జిల్లాల మీద లక్ష్యంగా చేసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఒక సందేశం ఇచ్చారు మీరు రాష్ట్రం మొత్తం కూడా ఉభయ గోదావరి జిల్లాలు ఏం ఆలోచిస్తే ఎటువైపు ప్రయాణం చేస్తే అటువైపే రాజకీయ పరమైనటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తాయి ఇప్పటి వరకు ఎన్నికల ఫలితాలన్నీ అదే చూపిస్తున్నాయి కాబట్టి మీరు మార్పు వైపుగా ఒక నిర్ణయం తీసుకోండి గోదావరి జిల్లాల వాళ్ళు జనసేనకు మద్దతు ఇచ్చేటువంటి విధంగా నిర్ణయం తీసుకోండి అనేటువంటి ఒక విజ్ఞప్తిని ఆయన చేసి ఉన్నారు అదే క్రమంలో ఉత్తరాంధ్రలో బలం పెంచుకునేటువంటి దిశగా కూడా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా మొన్న నాగబాబు గారు కూడా వెళ్ళి వాళ్ళ కార్యకర్తలతో సమావేశమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తాం కాబట్టి వాళ్ళకి ఎక్కడ బలం ఉందో అక్కడ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం
చేస్తున్నారు. ఇది ఒక రాజకీయ వ్యూహంలో చాలా మంచి వ్యూహం, ఫలితాలను ఇచ్చేటువంటి వ్యూహం కూడా. కానీ షణ్ముఖ వ్యూహం ఏంటి సార్ ఇప్పుడు? అంటే షణ్ముఖ వ్యూహంతో రాబోతున్నాం అని చెప్పారు. అంటే కొన్ని పాలసీలు, కొన్ని సూత్రాలు, అది కూడా రేపు అక్టోబర్ తర్వాత ప్రకటిస్తాము అని అనడం, అంటే నవరత్నాలకు దీటుగా ఈ షణ్ముఖ వ్యూహాన్ని రచిస్తున్నారా? ఇక్కడ నవరత్నాలేమో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఏమేమి పథకాలు ఇస్తున్నారు అనేటువంటిది వాళ్ళు నవరత్నాలు ప్రకటించారు. ఈ షణ్ముఖ వ్యూహం అనేటువంటిది పథకాలు కాదు, ఇది వ్యూహం, రాజకీయ పరమైనటువంటి వ్యూహం, ఎత్తుగడలకు సంబంధించినటువంటి వ్యవహారం. అంటే ఒకవైపున జనసేన పార్టీ కార్యకర్తల్లో బలాన్ని పెంచుకుంటూ, మరొక వైపున ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంటూ, అదే విధంగా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల యొక్క బలాబలాలను అంచనా వేస్తూ, అదే విధంగా మిగతా వాళ్ళు అంటే అధికార పార్టీని ఎదుర్కోవటం కోసం మిగతా వాళ్ళని కలుపుకెళ్ళేటువంటి వ్యూహాలు, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, మార్పు చేర్పులు ఉంటాయని గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. మరి అదే తరహా షణ్ముఖ వ్యూహం ఏమిటనేది ఆయన బహిరంగ పరిచేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న టైంలో ఇటువంటి షణ్ముఖ వ్యూహాలు అనేది వర్కౌట్ అవుతాయా అనేది ఆంధ్రప్రదేశ్ లో భిన్నాభిప్రాయాలు ఇక్కడ ఏమున్నాయి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేటువంటిది జనసేనకి తక్షణ కర్తవ్యం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఇది వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే పొద్దున్న పవర్ షేరింగ్ కోరుకున్నా, లేదంటే సీట్ల విషయంలో, పంపకాల విషయంలో తెలుగుదేశం పార్టీకి లేదంటే జనసేనకి ఆ ఒప్పందాలు కుదరకపోతే, నేను అడిగేది అప్పుడు ఈ షణ్ముఖ వ్యూహం ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఒప్పందాలు కుదురుతాయా లేదా అనేటువంటిది అసలు ప్రయత్నాలు ప్రారంభం అవ్వాలి. వాళ్ళిద్దరి మధ్య తెలుగుదేశంతో జనసేన ప్రయత్నాలు ప్రారంభమయ్యా? ఆల్రెడీ జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారా లేకపోతే బీజేపీని వదిలేసి తెలుగుదేశంతో కలుస్తారా? ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ప్రజల్లో. ఇప్పుడు వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే మొన్న చెప్పినటువంటి మూడు ఆప్షన్స్ కూడా ఇంకా ఓపెన్ గానే ఉన్నాయి. ఆ మూడు ఆప్షన్స్ విషయంలో కూడా ఎలా వెళ్తారు పొత్తుల విషయంలో అనేటువంటిది, అది ఎప్పుడు అనేటువంటిది సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానన్నారు. అంటే ఒకటి మాత్రం క్లారిటీగా ఉన్నారు, వైసీపీకి వ్యతిరేకంగా జనసేన ఉంది. అంటే జనసేన మిగతా వాళ్ళతో కలిసి వెళ్తుందా, లేదంటే జనసేన నాయకత్వం వహించి మిగతా వాళ్ళందరిని కలుపుకొని వెళ్తుందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎవరు నాయకత్వం వహిస్తారు? జనసేన నాయకత్వం వహిస్తే మిగతా వాళ్ళు కలిసి వస్తారా, లేకపోతే మిగతా వాళ్ళు నాయకత్వం వహిస్తే జనసేన వాళ్ళతో కలిసి వెళ్తుందా? ఇది ఏమిటి అనేటువంటిది భవిష్యత్తులో తేలా. అయితే ఒక సాఫీగా జరుగుతోంది జర్నీ గతంతో పోలిస్తే జనసేన అనుకున్న టైంలో, కులాల టాపిక్ పదే పదే తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికక్కడ అంటే ఒక చోట మాట్లాడిన దానికి ఇంకో చోట మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మండపేటలో మాట్లాడింది అన్ని కులాలు కావాలి, అందరూ కలిసి రావాలి అనేది. తర్వాత భీమవరంలో మాట్లాడింది కాపు సామాజిక వర్గం ఎందుకు ముందుకు రావట్లేదు, మొన్న అక్కడెక్కడ కూడా మాట్లాడారు అధికార పక్షం కాపు సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం నేతలతోటే మాట్లాడి ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. అంటే ఎక్కడెక్కడ సంబంధం ఉండట్లేదు, ఈ కుల రాజకీయాలు అనేవి కలిసి వస్తాయా లేదంటే నష్టాన్ని తెచ్చి పెడతాయా, అనవసరంగా అన్న కెలుక్కుంటున్నారా పవన్ కళ్యాణ్ గారి కులాలని అనే ఒక ఆలోచన, ఒక అనుమానం కూడా వస్తుంది. మీరు ఎలా చూస్తారు? ఏ రాజకీయ పార్టీకైనా కూడా అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు మద్దతు ఇస్తే మాత్రమే వాళ్ళు అధికారంలోకి రావటం గానీ వాళ్ళు విజయం సాధించడం గానీ సాధ్యమయ్యేటువంటి అంశం. అది జనసేనకు కూడా అలాగనే అన్ని రాజకీయ పార్టీలకు అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మద్దతుని వాళ్ళు కోరుతున్నారు. అయితే వివిధ సందర్భాలలో ఆయా మీటింగులు ఎవరితో మీటింగులు పెట్టారనేటువంటి దాని మీద ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉండొచ్చు. మన భారతదేశంలో కులం అనేటువంటిది విడదీసి మన 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 సామాజిక అంశాలను కానీ రాజకీయ అంశాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో మనము చూడలేము. ఖచ్చితంగా కుల ప్రాతిపదికనే మన సమాజం నిర్మాణం అయ్యింది, ఆ ప్రాతిపదికనే మన రాజకీయాలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కులాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ కులాల యొక్క ఆ కులం ఎక్కువ ఈ కులం తక్కువ అనేటువంటి విధంగా కులాల మధ్య అంతరాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాలను ఎవరు ఆచరించేటువంటి అవకాశం లేదు. ఈ రోజున అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని మొన్న కోనసీమ జిల్లాకే అంబేద్కర్ గారి పేరు పెట్టినటువంటి విషయంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైనటువంటి కుల రాజకీయాలను చేసి ఈ రోజున లబ్ధి పొందాలని చూస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా.
ఈ రోజున సామాజిక న్యాయం అనేటువంటి పేరుతో మేము బీసీలకి అత్యధిక మందికి మంత్రులు ఇచ్చాము, బీసీలకు రాజ్యసభ ఇచ్చాము, అదే విధంగా ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి గతంలో ఎందరూ లేనటువంటి విధంగా మంత్రులు ఎక్కువ మందికి ఇచ్చాము, ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాము, ఇలా పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొస్తూ ఈ రోజున లబ్ధి పొందాలని చూస్తున్నారు. మిగతా వాళ్ళు ఆ అంశాలలో చాలా తక్కువగానే మాట్లాడుతున్నారు. రైట్, మరొక పాయింట్ కూడా ఆయన రేజ్ చేసింది భీమవరంలో, ఎందుకు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు హాజరు కాలేదు అనే దానికి ఆయన సమాధానం చెప్తూ ఒక కొత్త రకమైన కారణాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎవరు ఊహించలేదు రఘురామకృష్ణరాజు గారిని అక్కడ అడ్డుకున్నారనో, లేదంటే ఒక అక్కడ నియోజకవర్గ ఎంపీకే అక్కడ రానివ్వలేదు, కుట్ర పన్నారు, అందుకని నేను రాలేదు అని చెప్పడం అసలు ఏమాత్రం సబబుగా అనిపించింది ఆన్సర్? ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అది ఆయన ఒక సాకుగా మాత్రమే చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహము, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చిన్నచూపు చూసింది. ఎందుకోసం అని అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని ఆహ్వానించకుండా ఇప్పుడు ఏ సంబంధం లేనటువంటి చిరంజీవి గారిని ఆహ్వానించడం అనేటువంటిది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం ఎత్తుగడల్లో భాగం. అది పవన్ కళ్యాణ్ గారు అదే వేదిక మీదకి వస్తే ఖచ్చితంగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం అన్నారు. సరేనా, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం అందింది కానీ రాకపోవడానికి కారణం ఇది అన్నారు, మరి అది కూడా కరెక్ట్ కాదంట? అది ఒక అవమానకరమైనటువంటి ఆహ్వానము. అందరికీ ఆహ్వానాలు ఇచ్చిన తర్వాత మీడియాలో ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆహ్వానం రాలేదు అని చర్చ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళ అన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం వచ్చింది, ఈయనకు రాలేదు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు తర్వాత ఆహ్వానం ఇచ్చారు ఎవరో ఇప్పుడు మీడియాలో చర్చ జరిగిన తర్వాత. ఖచ్చితంగా అది అవమానించటమే. మిత్రుడైనటువంటి జనసేన పార్టీని ఈ రోజు ఆహ్వానించారు బీజేపీ అదే వేదిక. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు కవర్ చేసుకోవడం తప్ప మిత్రులైనటువంటి బీజేపీ మీద పోట్లాడలేరు కదా. ఆ విషయం మీద ఆ విధంగా ఇద్దరు పోట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో చులకన భావం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి దాన్ని కొంత కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన చెప్పింది మనం సాకుగా మాత్రమే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంటే రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు వెనకేసుకొచ్చే ప్రయత్నం జరిగింది, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? ఎందుకు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. రఘురామకృష్ణరాజు గారు ఏదో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రోజు విమర్శిస్తున్నారు కాబట్టి ఈయన రఘురామకృష్ణరాజు గారి వల్ల ఏదో వైసీపీని వ్యతిరేకించేటువంటి ఒక పెద్ద పోరాట యోధుడుగా ఈ రోజున జనసేనను తెలుగుదేశం పార్టీ చూస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా రాంగ్ పర్సెప్షన్ కదా. శత్రు మిత్రుడు అంటారు కదా, చేసుకుంటున్నారా రఘురామకృష్ణరాజు గారిని పవన్ కళ్యాణ్ గారు? శత్రువు మిత్రుడు అవ్వచ్చేమో కానీ ఈ రోజున ఒక రెబల్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటకు రాలేదు ఆయన లోపలే ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ రోజు రచ్చబండ పేరుతో రచ్చ చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు మీద ప్రజల్లో ఏ విధమైనటువంటి గౌరవం లేదు ఈ రోజున. అలాంటి రఘురామకృష్ణరాజుని పవన్ కళ్యాణ్ గారు వెనకేసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు నేరుగా మదనపల్లి సభలో మాట్లాడారు. వీళ్ళందరూ కూడా నా అభిప్రాయంలో ఒక మాటలో చెప్పాలి అని అంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదాలి అనేటువంటి ఒక తరహాలో ఈ రోజున వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలన్నా, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా జనసేన నేరుగా తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాలి తప్ప ఈయన ఎవరు ప్రజల్లో విలువ లేనటువంటి వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళలేనటువంటి ఒక ఎంపీ రఘురామకృష్ణరాజును పట్టుకొని వీళ్ళు ఆయనకు మద్దతు ఇవ్వటం, ఆయన మద్దతు వీళ్ళకి ఇవ్వటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సార్, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన వర్క్షాప్ చూసినప్పుడు ఎమ్మెల్యేలకు ఒక థ్రెట్ ఉంది అనేది అయినా స్పష్టంగా కనిపిస్తుందా? ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగడంలో వైఫల్యం చెందారని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టు అక్కడ అర్థమవుతుందా? నేరుగా థ్రెట్ ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఆ ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. కనీసంగా అంటే ఒక 50 మంది ఎమ్మెల్యేలకి టిక్కెట్లు రాబోవు అనేటువంటి విషయాన్ని తేల్చేశారు. వాళ్ళ కొత్త వాళ్ళకి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేసుకున్న సర్వేల్లో కానివ్వండి, బయట జరిగినటువంటి సర్వేలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఇప్పటి వరకు నాకున్నటువంటి సమాచారం మేరకు
ఒక 80 మంది ఎమ్మెల్యేలు ప్రజలకి నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు, వీళ్ళు ఓడిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటిది. వాళ్ళల్లో 20-30 మంది వరకు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే ఎంతో కొంత ప్రజలు మళ్ళీ ఆదరించేటువంటి అవకాశం ఉందనేటువంటిది. ఒక 58 నుంచి 60 మంది వరకు అసలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు గెలవరు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న రిపోర్ట్. దీని ప్రకారంగానే వాళ్ళకి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పార్టీకి లాయల్ గా ఉన్నారో లేకపోతే నా నన్ను పొగుడుతున్నారనో నాకు లాయల్ గా ఉన్నారనో ఇలాంటి సాకులతో మీకు టికెట్లు ఇవ్వను, గెలవటం ఒకటే లక్ష్యం అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేటువంటిది ఆయనే నేరుగా చెప్పినటువంటి అంశం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు ఈ రోజున 60 మంది నేను తీసేసి కొత్త వాళ్ళని పెడితే కొత్త వాళ్ళు కొత్త ముఖాలతో గెలిచేస్తామనేటువంటి విధంగా. ఇక్కడ 60 మంది కింద ఓడిపోతున్నారు అని అంటే 151 మందిలో ఆయన తీసేస్తే 150 మందిలో అంటే సుమారుగా 90 మంది తప్ప మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు. సగానికి సగం ఈ రోజున ప్రభుత్వం వ్యతిరేకత ఉంది ప్రజల్లో, ప్రజలు ఓడించబోతున్నారు అనేటువంటి ఈ విధమైన ఇంపాక్ట్ కింద వస్తే ఇంకా 20-30 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావచ్చు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు కింద చూస్తే మీ ఒక మాట చాలా పెద్ద మాట వాడే, మీరు ప్రజల్లో గిన విశ్వాసం గిన చూరగనకపోతే రానుండటువంటి కాలంలో మనం కుప్ప కూలిపోతాం అనేటువంటి మాట వాడారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవి చూడబోతోంది అనేటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నది. కానీ ఆయన మాటలు మాత్రం ఏం చెప్తున్నారు అంటే 151 సీట్లు కాదు 175 రావాలనేటువంటి విధంగా పనితీరు సరిగ్గా లేకపోవడం వల్లేనా లేదంటే ప్రభుత్వ పనితీరును కూడా ఇక్కడ మనం చూడాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరు వల్లే ఈ విధమైనటువంటి ఎమ్మెల్యేల మీద అసంతృప్తి వ్యతిరేకత ఉన్నాయి. ఎందుకోసం అని అంటే ఇక్కడ మీట నొక్కుతున్నాము, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, అందరు సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి, మహిళలందరూ మన కోట్లు వెళ్ళాలనుకుంటున్నారు, మనం గెలిచిపోతున్నాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పారు గతంలో, నా ముఖం చూసి వాళ్ళు ఓట్లు వేశారు ఎమ్మెల్యేలకు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరి 150 మంది ఆయన ముఖం చూసి గెలిచినప్పుడు ఇప్పుడు మరి ఆయన ముఖం చూసారు పొద్దున మరి అందరికి ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తారు కదా, మరి 60 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోబోతున్నారు? అదే విధంగా ప్రభుత్వ వైఫల్యం కాకపోతే మీరు గిన జనానికి అందరికి డబ్బులు ఇస్తుంటే సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఇక ఎమ్మెల్యేలతో పనే ఉంది, సంక్షేమ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తారు కదా ఎమ్మెల్యేలకి. ఇక్కడ చేయాల్సినటువంటి అవసరం లేనేలేదు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేల ఫెయిల్యూర్ కాదు, ఎమ్మెల్యేల ఫెయిల్యూర్ కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యము అనేటువంటి విషయాన్ని ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇది 3వ సమావేశము. మొదటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలు మీద కాలేసుకొని దర్జాగా ఏం చెప్పినా కూడా ఎమ్మెల్యేలు విన్నారు. ఆయన ధీమాంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2వ సమావేశం వచ్చేసరికి ఏమైంది, ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడి మాట్లాడారు. ఏమిటి, మేము వెళ్తున్నాం జనంలోకి వెళ్తున్నాం, నిధులు లేవు, మాకు ఒక 5 పైసలు డబ్బులు లేవు, ఒక చిన్న కార్యక్రమం కూడా చేయలేకపోతున్నాం, చిన్న రోడ్డు అడిగితే వేయలేకపోతున్నాము, ఒక మురుగు కాళ్ళ అడిగితే మనం ఏం చేయలేకపోతున్నాం, ఈ రోజున లబ్ధిదారులు కోతలు పెడుతున్నాం, ఇంకొక కరెంటు కోతలు, మీరు మన కరెంటు ఛార్జీలు పెంచారు, అనేకమైనటువంటి భారాలు పెంచారు, ఇవన్నీ ఉంటే మేము ఎలా వెళ్ళగలం, ఎలా సాధ్యమని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం ఇది చాలా పెద్ద అంశం. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎదురు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం గతంలో ఎమ్మెల్యేలకు మంత్రులకే లేదు. మరి వాళ్ళు మాట్లాడారు, మాట్లాడిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పాలనా లోపాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు 3వ సమావేశం వచ్చారు ఏం చేశారు, వాళ్ళకు మినిమం ఒక్కొక్క నియోజకవర్గానికి 2 కోట్లు ఇస్తానని ఒప్పుకున్నారు. అంటే ఈ పొరపాటు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒప్పుకున్నారు కదా, 2 కోట్లు ఇస్తా ఉన్నారు. అదే విధంగా ఒక గ్రామ సచివాలయానికి 18 లక్షలు ఇస్తాను, ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం. అంటే ఈ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అభివృద్ధిని వదిలిపెట్టాడు కాబట్టి ఈ రోజున కేవలం సంక్షేమ పథకాలు మీట నొక్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వటాలు ఈ రోజున పని చేయటం లేదు అనేటువంటిది తేలిపోయింది. ఎమ్మెల్యేలకి కనీసం వార్డు వాలంటీర్ కునేటువంటి విలువ కూడా లేదు కదా. అంటే అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న ఒక ఆయన మాట ఒకసారి వినిపిస్తాను ప్రజలకి. 275 ఎందుకు గెలిచినాం, గెలుస్తాం, కానీ అది జరగాలి అని అంటే మీరు కష్టపడకపోతే జరగదు, మీరు కష్టపడితేనే అది జరుగుతుంది. నేను చేయగలిగిందంతా నేను చేస్తా ఉన్నా, బటన్లు నొక్కడం నా బాధ్యత, నేను బటన్లు నొక్కపోతే నాదే తప్పు, అప్పుడు ఇంకా మీరంతా చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటనంటే
బటన్లు నేను దేవుడి దయతో నొక్కగలుగుతాను, దేవుడి దయతో నొక్కినాము కూడా. ఒక వాతావరణము, ఒక ఎన్వైరాన్మెంట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రియేట్ అయిన పనిని మీరు ఇంకా ముందుకు తీసుకొని పోవాలా. మంది మన మీద ఆధారపడి ఉన్నారు. అది సార్, అంటే ఈయన చెప్పింది మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. నేను చేయాల్సింది నేను చేసేసాను, మీరు చేయాల్సింది చెయ్యట్లేదు అనేది ఎమ్మెల్యేలకు ఆయన క్లియర్గా చెప్పారు. నేను బట్టలు నొక్కాలి, నొక్కేసాను, మీరు ముందు తీసుకెళ్ళలేకపోతున్నారు, తప్పు నాది కాదు మీది అన్నట్టుగా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది చేయలేదు, బటన్ నొక్కే పని జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. బటన్ ఆయన నొక్కపోయినా కూడా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరతాయి. ఇది ఒక కార్యనిర్వాహక వ్యవస్థ అనేటువంటిది మన దాంట్లో మన యొక్క ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఈయన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఎలాగుంటుందో ఐఏఎస్లు అదేవిధంగా పాలనా వ్యవస్థ ఉంటుంది. ఇలాంటి బటన్ నొక్కే పని సిఎస్ కూడా చేస్తారు, అదేవిధంగా అన్ని జిల్లాల కలెక్టర్లు చేస్తారు. ఈయన చేయాల్సినటువంటి పని అది కాదు. ప్రజల్లోకి వెళ్ళటము, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడో ఎమ్మెల్యేలు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఆయన సభలు పెట్టడం తప్ప తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ప్రజల నుంచి వినతులు స్వీకరించినటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు లేవు, ఎంపీలకు అపాయింట్మెంట్లు లేవు, మంత్రులను కూడా కలిసినటువంటి పరిస్థితి లేదు. ఆయన కలవాలంటే ఎవరన్నా పిలిస్తే రావటం తప్ప ఎవరన్నా అవకాశం ఉందా వాళ్ళకి కలవటానికి లేదు. అలాంటి పరిస్థితి ఆయన కల్పించుకొని ఈ రోజు రాష్ట్రాభివృద్ధి విషయంలో పరిశ్రమలకు సంబంధించినటువంటిది లేదు, నిరుద్యోగ సంబంధించిన పరిష్కారం లేదు, లేదా ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి లేదు. ఈ రోజున రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మూడు ముక్కలు గందరగోళం ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మొత్తం కూడా పరిపాలనకు సంబంధించినటువంటి మొత్తం అన్ని పడకవేసి కేవలం మీటనొక్కడం, డబ్బులు ఎక్కడం, ఇదొక్కటే ఆయన గెలిపిస్తే అనేటువంటి ఒక అనుభవ రాహిత్యంతో ఉన్నారు. ఇది ఫెయిల్ అవుద్ది అనేటువంటి ఎమ్మెల్యేలకు తెలుసు. వాళ్ళకి అసలు టాస్కే లేదు ఎమ్మెల్యేలకి. ఇప్పుడు గడప గడపకు మీరు వెళ్ళండి అని అంటే గడప గడపకు వెళ్ళారు, వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళారు, భయంతో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళలేదు. మీరు వెళ్ళటానికి కావాల్సినటువంటి వాళ్ళకి సరంజామా, వాళ్ళకి కావాల్సినటువంటి అంత కూడా ఆ విధమైనటువంటి నిధులు వ్యవహారం ఇవ్వాలి కదా. ప్రజలు వెళ్తే ఏం చేస్తున్నారు, నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో కాలాలు పట్టుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఫేస్ చేయాల్సిందటువంటి వాళ్ళు ఎమ్మెల్యే కదా. ఈ ఫెయిల్యూర్ అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యే అంటే సార్, ఒకటి మరి ఇన్ని రోజులు ఎందుకు ప్రజల్లోకి వెళ్లకుండా ఉన్నారు? ఒక ఎమ్మెల్యే వెళ్తాను అంటే ఏ సీఎం కాదని అనరే, ఏ ప్రభుత్వం వద్దని అందే. ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వాళ్ళు చూసుకుంటే డే వన్ నుంచి ఆయన ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, కానీ మిగిలిన వాళ్ళు చూసుకుంటే వెళ్ళలేదు. ఇప్పుడు నిన్న రిపోర్ట్లు అంటే అన్ని అంతా రాలేదు, ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు వీడియో మాత్రమే బయట పెట్టారు. కానీ 10 రోజులు లోపు వెళ్ళినోళ్ళు, 5 రోజులు వెళ్ళినోళ్ళు, 1-2 రోజులు మాత్రమే గడప గడపకు ప్రభుత్వానికి వెళ్ళి ఇంట్లో కూర్చున్న ఎమ్మెల్యే లిస్టులు కూడా నేను చెప్పారంట. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? కారణం ఏంటంటే అసలు అలాంటి పరిస్థితి జనంలోకి ఎమ్మెల్యేలు వెళ్ళాలి, జనం వాళ్ళు ఏదో ఎమ్మెల్యే జనానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలనేటువంటి ధోరణిలో ఈ ప్రభుత్వం యొక్క పాలన సాగలేదు ఈ మూడేళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు ఒక్కటే చెప్తున్నారు, నేను మీట నొక్కుతాను, డబ్బులు వెళ్ళిపోతాయి, జనం డబ్బులు తీసుకుంటారు, వాళ్ళందరూ మనకు ఓట్లు వేస్తారు రేపొద్దున, మీరేమి ఆరాంగా ఉండండి అనేటువంటి ఒక సందేశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది ఫలితాన్ని ఇవ్వదు అనేటువంటి ఒక భయం పట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అందరినీ కూడా జనం దగ్గరికి వెళ్ళండి అనేటువంటిది ఆయన నెట్టి ఒత్తిడి చేశారు. తీరా జనానికి దగ్గరికి వెళ్ళాలి అని అంటే అసలు జనానికను ఎమ్మెల్యేలకి కనెక్టివిటీ ఉంటే కదా. ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టుకొని గతంలో ఏం చేసేవాళ్ళు, అయ్యా మాకు పెన్షన్ రాలేదు, అయ్యా మాకు సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి ప్రభుత్వ పథకం కావాలి, మాకు రోడ్డు కావాలి, అది ఇలా అని ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళేటువంటి వ్యవస్థ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? సచివాలయ వాలంటీర్లు, అవును, ఎమ్మెల్యేలు వెళ్ళే దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి లేకుండా చేశారు అనేది కదా. ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన, ఇంకా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉంది ప్రజలకి. మరి అది అది ఈ రోజున నెగిటివ్ అయినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అని అంటే రేపొద్దున ప్రజలు కూడా ఎమ్మెల్యేలకు ముఖం చూసి ఓట్లేయడానికి పోయినప్పుడు సార్, సచివాలయాల దగ్గరే పనులు అయిపోయి వాలంటీర్ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తుంటే ఇంకా ఎవరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు? ఆ పరిస్థితి రాదు కదా అని నేను అడిగేది. అది ఇంకా దీంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండు అంశాలు ఉన్నాయి. ఏమిటి ఆ పాజిటివ్ అని అంటే మీరు అన్నట్లుగా అన్ని పనులు అవుతాయి అనేటువంటి విషయాల్లో ఉంటే వాళ్ళల్లో ఈ రోజున ఈ మూడేళ్ల తర్వాత లబ్ధిదారుల్లో కోత పెడుతున్నటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి నిబంధనలతో దాని వల్ల కొంతమందికి అసంతృప్తి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే వారిని వార్డు వాలంటీర్లు చేసినప్పుడు రేపొద్దున
ఆ గ్రామ సచివాలయ వాలంటీర్లు చేసినప్పుడు రేపొద్దున ఎన్నికల్లో ఓట్లు ఎవరు అడుగుతారు, ఎవరికి ఓట్లు వేయాలి, ఎమ్మెల్యేలకు ఓట్లు వేస్తారా? కేవలం ఈ సంక్షేమ పథకాలు చూస్తే జనం అందరూ ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా? వాళ్ళ ఊర్లో రోడ్డు ఉందా? వాళ్ళ ఊర్లో సంబంధించినటువంటి కనీసం డ్రైనేజీ సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయిందా? లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లగాడికి ఉద్యోగం వచ్చిందా? లేకపోతే ఆ దగ్గరలో ఏమైనా పరిశ్రమ వచ్చిందా? వాళ్ళకి ఉపాధి అవకాశం దొరికిందా? వాళ్ళ ప్రజల్లో కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందా? ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజధాని ఏమిటి? అదే విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద పోలవరానికి సంబంధించినటువంటి అంశం ఏమిటి? లేదా మన రాష్ట్రం నష్టపోయింది విభజన వల్ల, ఆ నష్టానికి సంబంధించినటువంటి ఆ పూడ్చుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇవన్నీ కూడా ఒక బ్రాడ్ మైండ్ తో ఆలోచించేటువంటి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి చూస్తారు. అదే విధంగా కుటుంబాలు లేకపోతే గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇవేమీ లేవు, కేవలము సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అమలు చేయలేదండి, చిన్న పెద్ద తేడాలు తప్ప. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేడుగా మీట నొక్కుతున్నానని చెప్తున్నారు. ఏం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మీట నొక్కలేదా అండి? వాళ్ళ అకౌంట్ లో దాదాపు వేసింది, మళ్ళీ వాళ్ళు పసుపు కుంకుమ వేశారు ఎన్నికల సమయంలోనే వేశారు. ఎక్కడ వేశారు? వాళ్ళకి నేరుగా డబ్బులు ఇచ్చారా? అప్పుడు అకౌంట్ లోనే వేశారు. అదే విధంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అప్పుడు అకౌంట్ లోనే వేశారు. కానీ వాళ్ళు ఒక్క విశ్వాసాన్ని కోల్పోయారు ఎన్నికల సమయం వరకు. ఆ సంక్షేమ పథకాల మీద నిర్లక్ష్యం ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి విఫలమైనటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి. ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటి, గతంలో ఉండేటువంటి కొన్ని రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ రుణాలు లేవు, పథకాలు లేవు, ఏమీ లేవు. ఈరోజు మొత్తం రద్దయిపోయింది. అంటే ఒకటిసారి మీట నొక్కుతున్నాను, నా డ్యూటీ అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న టైం కి ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం అపోజ్ అపోజ్ చేసి ఎక్కడో చోట నుంచి తెచ్చి ఆ పథకాలు వాళ్ళకి అందేలా నేను డబ్బులు వేస్తున్నాను కదా, దాన్ని ఫాలో అప్ చేయడంలో మీరు వైఫల్యం చెందుతున్నారు అనేది ఆయన అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ కూడా, ఇందాక మనం మాట్లాడుకున్నాం, జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఏ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతారంటే ఎవరొద్దు అంటారు? ప్రజలు ఓట్లేసింది ఎమ్మెల్యే ఇంట్లో కూర్చోమనో, లేదంటే ఒక ఆఫీస్ పెట్టుకుని కూర్చోమనో, లేదంటే పక్క రాష్ట్రాల్లో బిజినెస్లు చేసుకోమని కాదు కదా. ఇప్పుడు ఈయన ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టారనో, సచివాలయ వ్యవస్థ పెట్టారనో ప్రజల్లోకి వెళ్తే ఎవరు కాదంటారు? కొంతమంది వెళ్ళట్లేదా? ఒక 4-5 ఎమ్మెల్యేలు తిరగట్లేదా ఈ 150 మందిలోను? కానీ మిగిలిన వాళ్ళు ఆ పని ఎందుకు చేయలేదు? నిజంగా అది ఎమ్మెల్యేలది తప్పితంగా మనం ఎందుకు చూడకూడదు? అది నా ప్రశ్న. అది నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యంగా ఎందుకు చూడకూడదు? తన నాయకు ఇప్పుడు తన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజలకు దూరంగా ఉంటున్నారని 3 ఏళ్ల తర్వాత తెలుసుకునే బదులు ముందే తెలుసుకొని మీరందరూ మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజల్లోకి ఎలా ఎందుకు వెళ్ళటం, అసలు ఆ ఇంట్రాక్షన్ ఎక్కడుంది? నేను ఒక పాయింట్ అడుగుతానండి, ఆ ఇంట్రాక్షన్ అసలు ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఉంది? కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. మీకు ఒక్కటి చెప్తాను, ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ 13 జిల్లాలను 26 జిల్లాలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా? ఎంపీల యొక్క అభిప్రాయాలైనా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా? కనీసం వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేశారా? అంటే అసలు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం లేదు. ఆ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇంకంటే ఉన్నారు, వాళ్ళ తప్పని ఎలా అంటాం? లీడర్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. అంటే ఎమ్మెల్యేలు ఏం లేదంటారు ఇందులో? ఇక్కడ ఎమ్మెల్యేలు తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరు, పరిపాలన అనుభవం లేనటువంటి తనము, ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిని విస్మరించినటువంటి పరిస్థితి, ఈ రోజున ఆయన ఫెయిల్యూర్ ని ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ మీద అంటున్నారు. నేను ఇక్కడ ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను, రాజకీయ పరమైనటువంటి నాకున్నటువంటి అవగాహనతో చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటిది చాలా సీరియస్ వార్నింగ్ గా నేను భావిస్తున్నాను. ఆయనకి ఆయన ఈ రోజున 150 మంది ఎమ్మెల్యేల్లో ఆయన కన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు. తన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి, ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళని ఈ రోజున ఇలాంటి వార్నింగ్లు ఇచ్చి, ఆయన తప్పును వాళ్ళ తప్పుగా ఈ రోజున భావించి ఈయన ఇష్టం వచ్చినట్టుగా కలిగిన వార్నింగ్లు ఇస్తే, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను పెద్ద మాట అనేటువంటి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. తిరుగుబాటు కూడా, రాజకీయ తిరుగుబాటు కూడా ఇలాంటి అంశాలు బీజాలు పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఆయన మీద ఇప్పుడు తిరుగుబాటు చేస్తారనేటువంటిది నా యొక్క ఉద్దేశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు, ఆయన ప్రభుత్వం కూడా బలంగా ఉంది. కాబట్టి ఆయన బలహీన పడిన రోజున ఆయన ఖచ్చితంగా ఆయన మీద ఈ విధమైనటువంటి ప్రభావాలు ఉంటాయి. మీరు గిన మహారాష్ట్రలో వచ్చినటువంటి మీరు ఆ షిండేకి సంబంధించినటువంటి ఏకనాథ్ షిండే యొక్క తిరుగుబాటు యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటి? శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ఎక్కటం లేదు, అపాయింట్మెంట్స్ ఇవ్వటం లేదనేటువంటి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి అలాంటిది ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఈ మూడేళ్ల నుంచి ఫేస్ చేస్తున్నటువంటి అంశం కదా. అలాంటి అంశాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అలాంటి ఫెయిల్యూర్ పెట్టుకుని ఈ రోజున ఎమ్మెల్యేల తప్పు చూపిస్తూ మీ ఫెయిల్యూర్ అనేటువంటి విధంగా ఈ రోజున నియంతలాగా మాట్లాడటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒప్పుకునేటువంటి అంశం కాదు. ఈ రోజున ఎమ్మెల్యేల వైపు నుంచి అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇది తిరుగుబాటుకు కూడా దారి తీయొచ్చు. ఇలాంటి భయాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ యొక్క ప్లేనరీలో ఆయన జీవితకాల అధ్యక్షుడిగా కూడా ఆయన మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా అయితే జీవితకాలంగా ప్రకటించుకోవడానికి లేదు. ఎమ్మెల్యేలందరూ వీళ్ళందరూ గెలిస్తే కదా, వీళ్ళందరూ ఎన్నుకుంటే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది. రేపొద్దున ఏమైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి వాళ్ళకు వార్నింగ్లు అవన్నీ పనిచేస్తే నేను అనుకోవటంలా. ఈ రోజున ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత అనేటువంటిది కనపడుతుంది. ఆయన ఫెయిల్యూర్ కూడా కనపడుతుంది, దాన్ని ఎమ్మెల్యేలు ఫెయిల్యూర్ గా ఆయన చూపిస్తున్నారు. రైట్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఓకే వేరే విషయం, అది ప్రజలు ఓటింగ్ రూపంలో చూపించుకుంటారు, వేరే పార్టీని ఎన్నుకుంటారు, అది ప్రజల చేతుల్లో ఉంటది. కానీ నిజంగా ఇప్పుడు మీరన్నట్టు అంత పరిస్థితి ఉంటే పార్టీలో ఎమ్మెల్యేలు ఒకవేళ నిజంగా మీరన్నట్టు మరి అది జరుగుతుందో లేదో తెలియదు, అంత తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే ఇప్పటికే వచ్చేసింది అని అనుకుంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా లాభం తెచ్చిపెట్టేదేనా, దాన్ని ఎవరు క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ప్రతిపక్షాల్లో? ఇప్పటికిప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వస్తుందని నేను ఇప్పుడు అనుకోవట్లా, భవిష్యత్తులో ఇలాంటి అంశాలు ఒకటి నేను అనేది తిరుగుబాటు వస్తుందా లేదని పక్కన పెట్టేద్దాం. కానీ నిజంగా ఆ వ్యతిరేకత ఎమ్మెల్యేల్లో కనుక అసంతృప్తి ఉంటే ఎంతో కొంత చీలికైతే గ్యారంటీగా రాదంటారా ఎన్నికల దగ్గరలో? నిజంగా తీసేస్తే ఒక 40-50 మందిని ఇందాక మీరు అన్నట్టు తీసేస్తే వాళ్ళు ఎక్కడో చోట చూసుకుంటారు కదా, ఖాళీగా అయితే ఉంటారు కదా రాజకీయ నాయకుడు. నేను చీలిక వస్తుందని నేను అనుకోవటం లేదు. వాళ్ళు ఇంకొక పార్టీల్లో చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. సీట్ల కోసం ఎలాగో వీళ్ళు ఆల్రెడీ మీకు సీట్ ఇవ్వకపోతే వాళ్ళకి ఆటోమేటిక్ ఇంకొక పార్టీలో చేరతారు. అది జనసేనలో చేరతారా లేకపోతే బీజేపీలో చేరతారా లేకపోతే తెలుగుదేశంలో చేరతారా అనేటువంటిది చూడాలి. అంటే రాజకీయ నాయకులకి రాజకీయాలకు సంబంధించినటువంటి కొంత అవగాహన ఉంటుంది. ఎవరు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు, ప్రజల మద్దతు ఎవరుకుంది అనేటువంటి అంశాలను వాళ్ళు గెస్ చేయగలుగుతారు. మనకన్నా కూడా వాళ్ళకి ఆ విధమైనటువంటి ప్రజల యొక్క నాడిని పట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందుకు అనుగుణంగా వాళ్ళు ఆయా పార్టీల్లో చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా 50 మందికి వీళ్ళు సీట్లు కోల్పోతే మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి ఎదుగుతున్నటువంటి పార్టీ జనసేన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. జనసేనలో ఎక్కువ మంది చేరేటువంటి అవకాశం ఉందని నేను అనుకున్నాను. ఆ తర్వాత ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశంలో కూడా కొంతమంది చేరవచ్చు, ఇంకా కొంతమంది బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఇందాక మీరు ఇందాక ఒక మాట మీరు అడిగారు, ఆ మాట నేను క్లారిటీ ఇస్తాను. ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఎవరికి ఉపయోగం అయింది అనేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం మీద ఈ రోజున అసంతృప్తి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను తమ అనుకూలంగా మలుచుకోవటంలో నాకున్నటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ ఈ మోడల్లో ఫెయిల్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ట్రాన్స్ఫర్ అయి ఉండలేదు. అదే విధంగా జనసేనకు సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగినటువంటి పరిస్థితి లేదు. అలాగని మొత్తం అసంతృప్తి వ్యతిరేకత వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా జనసేన వైపు నుంచి కూడా జనసేనకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడుండేటువంటి వేగాన్ని కన్నా మరింత పెంచుకుంటే జనసేన జనంలోకి మళ్ళీ విస్తృతంగా వెళ్ళి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేము వెళ్తామే అని కనుక చెప్పగలిగితే వాళ్ళ వైపు ఎక్కువ మంది ప్రజలు చూసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రెషరు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు లేవు. పొలిటికల్ గా ఆయన వైట్ పేపర్ లాంటి వాడు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దామని ఏమన్న ప్రజలు కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు అలాగా ప్రత్యామ్నాయంగా కనపడటానికి కలవలసిన పరిస్థితులు ఇదే వేగాన్ని పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తారా లేదనేటువంటిది భవిష్యత్తులో మనం చూడాలి. ఆయన ఎందుకంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి గ్యాప్లు ఇచ్చారు. ఇది 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అప్పుడప్పుడు రాజకీయాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వేగంగా చేసినంతగా కన్నా మొదట్లో దాన్ని చేసుకుంటే ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన ఎదిగేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వేగం పెంచారు, ఎంతమేరకు వాళ్ళు బలం పొందుకుంటారు అనేటువంటిది చూడాలి. రైట్, చూద్దాం సార్. ఫైనల్ గా ఒక్క విషయం చెప్పండి, మాట తప్పారా చంద్రబాబు గారు? ఒక శబ్దం చేశారు అసెంబ్లీలో అడుగు పెట్టమని, అదే అసెంబ్లీలో అడుగుగా చూడాలా అసెంబ్లీ ఆవరణలో అడుగు పెట్టి రాష్ట్రపతి ఓటింగ్ విషయంలో ఆయన ఎలా చూడాలి ఆ నిర్ణయాన్ని? అసెంబ్లీ సమావేశాల్లో ఆయనకి అవమానం జరిగింది, ఆయన సతీమణిని అవమానకరంగా మాట్లాడారని దాని మీద ఆయన బాధపడ్డారు. అందుకనే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ సెషన్స్ లో అడుగు పెడతాననేటువంటి విషయాన్ని ఆయన చెప్పారుగా మనం భావించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఆవరణలో అడుగు పెట్టడం అనేటువంటిది నిన్న అది సాంకేతికంగా ఒక ఓటు వేయటానికి వెళ్ళారు తప్ప ఆ ఓటును వినియోగించుకోకపోతే ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది.
ఎందుకోసమంటే ఓటు హక్కు వినియోగించుకోవటం అనేటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆయన అసెంబ్లీ సెషన్స్ కి వెళ్ళనన్న శపథం చేశాడు, కానీ అసెంబ్లీ ఆవరణలోకి వెళ్ళననేటువంటి సాంకేతికమైనటువంటి శపథంగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఆవరణలోకి వెళ్ళి కూర్చోవచ్చు కదా, అయితే తప్పే ఉంది, అది అప్పుడు శపథం తప్పనట్టు అవుతుంది కదా. అలాగే రేపు పొద్దున ఒక కీలకమైనటువంటి సందర్భం వస్తే, రేపు పొద్దున ఏదైనా కీలకమైనటువంటి చర్చ జరిగితే రేపు పొద్దున ఆ విధంగా ఆయన టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్ళినా వెళ్ళొచ్చు, దాంట్లో తప్పేం ఉంటదని నేను అనుకోవట్లేదు. ఎందుకోసం అంటే మీకు శాసన మండలిలో రాజధానికి సంబంధించినటువంటి ఒక బిల్లు మీద కీలకమైనటువంటి చర్చ జరిగినప్పుడు ఈయన గ్యాలరీలోకి వెళ్ళి కూర్చున్నట్టుగా నాకు ఆ రోజు గుర్తు, చంద్రబాబు నాయుడు గారు కూడా. అలాంటి మరి సందర్భం ఖచ్చితంగా ఒకవేళ కీలకమైనటువంటి సందర్భం వస్తే టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్ళొచ్చు, ఆవరణకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఉండొచ్చు అని నేను అనుకున్నా. అది ఈ ఆయన శపథానికి ఏమి పెద్ద ఆటంకం అని నేను అనుకోవటం లేదు. నేను వెళ్ళింది సాంకేతిక పరమైనటువంటి అంశం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఈ రోజున బీజేపీతో పొత్తు రెస్పాన్సిబిలిటీ అంటాను, బీజేపీతో పొత్తు కోసం, బీజేపీతో సానుకూలత ఉందని చెప్పుకోవటం కోసం, బీజేపీ యొక్క ఆ విధమైనటువంటి దగ్గర కావటం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అరుళ్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజున కనపడుతుంది. ఈ విధంగా వాళ్ళు అడగకుండా కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ రోజున బీజేపీకి మద్దతు ఇచ్చింది. మరి ఆయన ఓటు వేసి మరీ తన ప్రేమనే బీజేపీ దగ్గర ప్రదర్శించుకోవాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను వదిలి తాకట్టు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది బీజేపీకి. మరి అవన్నీ అప్పుడేమో తెలుగుదేశం విమర్శించింది, అలాగని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు అడగకుండానే వెళ్ళి ఈ రోజున బీజేపీకి సంకలనం చేరినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. చూద్దాం మొత్తానికి రాష్ట్రంలో రాజకీయాలు అయితే కీలక మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానంగా వర్క్షాప్ లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన వర్క్షాప్ లో ఎమ్మెల్యేలకు ఒక గట్టి ఒక స్ట్రాంగ్ సంకేతం ఇచ్చారా, అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచుకోకపోతే త్రెట్ట తప్పదా దాదాపు ఒక 50 మంది ఎమ్మెల్యేలకి అనేది ఇక్కడ విశ్లేషకులు కూడా చెబుతున్న అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ బర్నింగ్ పాయింట్.